మీ ఇంటి ముందు నిలబడి నన్ను ఆశీర్వదించండని, నాకు తోడుగా నిలబండి అని చెప్పి అడగగలుగుతా ఉన్నా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ అడిగే అర్హత కానీ, ఆ అడిగే నైతికత కానీ, మీ బిడ్డ మీరిచ్చిన ఈ అధికారంతో దేవుడు దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా. మరి చంద్రబాబు గారిని ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అడగగలరా, ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అనగలడా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకు మొహం చూపించగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను ఈ సందర్భంగా రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 1995లో అధికారం కోసం సొంత మామ కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అని అంటే చెప్పడానికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు.